హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సార్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఐదు వందల నలభై మూడు రోజులు కనిష్టానికి క్రియాశీల కేసులు భారత్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఆరు మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయక వీరిలో ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు మందికి వైరస్ పాజిటివ్గా తేలింది ఇక్కడ ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయన్నమాట నిన్న నాలుగు వేలు ఇక్కడ చూసుకున్నట్లు నాలుగు వేల తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు మొత్తం కేసుల సంఖ్య మూడు పాయింట్ నలభై ఐదు కోట్లకు చేరగా వారిలో మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది వైరస్ను జయించారనమాట క్రియాశీల కేసుల సంఖ్య లక్ష ఐదు వేల ఆరు వందల తొంభై ఒకటిగా చేరింది ఇది ఐదు వందల నలభై మూడు రోజులు కనిష్టంగా చేరింది రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతంగా కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆరు వందల ఇరవై ఒక మరణాలు సంభవించాయి ఇందులో ఐదు వందల యాభై నాలుగు ఒక కేరళ నుంచే రావడం జరిగిందనమాట వరకు కూడా నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు మంది చనిపోయారు ఇప్పుడు వరకు దేశంలోని మరోవైపు నిన్న ఎనభై రెండు లక్షల మందికి టీకా అందించారు మొత్తంగా నూట ఇరవై కోట్ల డోసులు టీకా పంపిణీ అయితే జరిగిందనమాట సో ఇది ఈరోజు ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు వీటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది